హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కడాస్ చూపిస్తున్నారండి, అంటే బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ అలాగే ఎపిసోడ్ చివర్లో మెన్స్ బ్రేస్లెట్స్ ఉంటాయి. రెగ్యులర్గా చూసే బ్రేస్లెట్స్ కాదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కస్టమైజ్ చేసుకోవచ్చు 100%. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు గనక డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసి చూడాలి అనుకుంటే మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి, హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జయంట్. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం ఈ కలెక్షన్ అయితే మన హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. ఇక ఎపిసోడ్స్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండ్ మెన్స్ బ్రేస్లెట్ చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ బ్రేస్లెట్స్ కూడా కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్స్. జనరల్గా మెన్స్ బ్రేస్లెట్ అనగానే ఏదో కడాస్ చూపిస్తారనుకుంటారు కదా, అస్సలు కాదు. మీరు వెయిట్ చేయండి, ఎంత బాగుంటాయో మీకే తెలుస్తుంది. మనకి ఈ ప్యాటర్న్ చూడండి, 2-పీస్ సెట్ అనమాట. బ్యాంగిల్స్ కొన్ని 4-పీస్ సెట్ ఉంటాయి, కొన్ని 2-పీస్ సెట్ లాగా ఉంటాయి కదా, ఇవేంటంటే మనకి 2-పీస్ సెట్ చూడండి ఎంత బాగుందో. ప్లెయిన్ బ్యాంగిల్ లాగా వచ్చి వాటిపైన ఫ్లోరల్స్, అటు ఇటు ఫ్లవర్, వాటి మధ్యలో చిన్న లీఫ్, అంతా కూడా స్టోన్స్తో, ఎక్కడ కూడా డిఫరెంట్ కలర్ లేదు. చాలా క్లాసీ ప్యాటర్న్, అంటే కొన్ని ప్యాటర్న్స్ చూడగానే ఎవరికైనా నచ్చుతాయి కదా, అలాంటి ప్యాటర్న్ అనమాట. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ పడుతుంది. సో ఇవి చూస్తున్నారు కదండి బ్రేస్లెట్ స్టైల్స్. సో మీకు జస్ట్ అంటే మనం ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకొని ఇంకో హ్యాండ్ బ్రేస్లెట్ వాడే విధానం చాలా మందికి ఫేవరెట్ అండ్ చాలా మంది అలాగే యూజ్ చేస్తుంటారు. సో కొత్తగా వచ్చిన బ్రేస్లెట్ అనమాట. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, నవరత్న స్టోన్తో ఫ్లోరల్ ప్యాటర్న్, అటు ఇటు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా సీజర్స్తో వచ్చాయి. ఇక్కడ ఓపెనింగ్ ప్యాటర్న్ కూడా వస్తుందండి, సో ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ నవరత్న ప్యాటర్న్ది చూస్తున్నారు కదా, మనకి వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ వరకు ఉంటుంది. అదే మీకు అట్లా నవరత్న వద్దు, చాలా క్లాసీగా సింపుల్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఓన్లీ వైట్ సీజర్స్తో ఫ్లవర్, అటు ఇటు చిన్న చిన్న లీవ్స్ లాగా సీజర్స్తోనే వచ్చేసాయి. మీరు చూసుకోండి, అంటే హెవీగా అనిపించాలంటే నవరత్నకి వెళ్ళొచ్చు, లేదు క్లాసీగా సింపుల్గా ఉండాలనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుందండి దాదాపు. సో మీరు చూసుకోండి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఒక సింపుల్ బ్యాంగిల్కి అంతా కూడా స్టోన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, అలా వచ్చేసింది. మీకు ఫినిషింగ్ బాగుంది, ఎక్కడ కూడా షార్ప్ ఎడ్జెస్ అనేది లేదు. నార్మల్గా బ్యాంగిల్స్ మనం రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి ఫస్ట్ చూసుకోవాల్సింది, అంటే మనం వేసుకున్నప్పుడు షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయా అండ్ పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉందా అలా చూసుకుంటూ ఉంటాం కదా, అస్సలు లేదండి. చాలా క్లాసీ ప్యాటర్న్, ఇన్ని స్టోన్స్ ఉన్నా మనకి ఊడిపోతాయి అన్న భయం కూడా లేదు, బికాజ్ లోపలికి ఎంబెడెడ్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. సో ఇది కడా ప్యాటర్న్. ఫస్ట్ అయితే బ్యాంగిల్ చూడండి ఎలా వస్తుందో. బ్యాంగిల్ అంతా కూడా ఇలా ట్విస్టెడ్ లైన్స్ లాగా ఉండడం వల్ల మీకు ఆ షైన్, ఆ ట్విస్టెడ్ చైన్స్లో ఒక షైన్ ఉంటుంది చూసారా, అలాంటి లుక్ వస్తుంది. మధ్యలో ఇక్కడ స్క్రూ ప్యాటర్న్ దగ్గర పీకాక్, చుట్టూ 2 లైన్స్ ఆఫ్ చక్రం వచ్చేసి వాటిపైన సీజర్స్ వచ్చాయి. పీకాక్లో ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్, ఫెదర్ బాడీ పార్ట్ దగ్గర గ్రీన్ స్టోన్, అవి తప్ప మిగిలినవంతా సీజర్సే. అండ్ ఈ గోల్డెన్ లైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో మీరు సైజెస్ గురించి ఏం ఇష్యూ లేదండి, మీకు ఏ సైజులో కావాలన్నా కస్టమైజ్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 48 గ్రామ్స్, అంటే రెండు దాదాపు సిమిలర్ అనమాట, నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 48 గ్రామ్స్ వరకు పడుతుంది. సో ఇవి వచ్చేసి నవరత్న స్టైల్ బ్యాంగిల్స్. మనకి బ్యాంగిల్ డిఫరెంట్గా ఉంది చూడండి, మధ్యలో ఇలా ఒక ఎక్స్ షేప్ లాగా ఇచ్చి అటు 2 స్టోన్స్, ఇటు 2 స్టోన్స్. నెక్స్ట్ మనకి నవరత్న లాగా ఒక 3 స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ సీజర్స్, ఎక్స్ షేప్, మళ్ళీ అలా 3. అలా మనకి నవరత్న స్టైల్ బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ అంతా ఇంతే, నవరంగ్లో చాలా బాగుంటాయి. గ్రాస్ వెయిట్ 35 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ ఏంటంటే కొంచెం హెవీ లుక్, బ్రైట్స్కి అయితే చాలా బాగుంటాయండి. అటు ఇటు ఒక లైన్ ఇచ్చి వాటి మధ్యలో చూడండి పీకాక్స్, ఫ్లోరల్స్, ఫ్లోరల్స్ అంతా స్టోన్స్తో, పీకాక్స్ లీవ్స్ మాత్రం నక్షి స్టైల్తో వచ్చేసాయి. సో పీకాక్స్ లీవ్స్ అండ్ ఒకటి ఫ్లవర్ మాత్రం కలర్ఫుల్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అద్దరిపోయిందండి ప్యాటర్న్. మీకు ఏ సైజులో కావాలన్నా అయిపోతుంది. పీకాక్ లీవ్స్, ఫ్లోరల్స్, అసలు హైలైట్ ఉంది ప్యాటర్న్. అయితే హెవీ లుక్, మీరు కావాలి అనుకుంటే 4 సెట్ లాగా తీసుకోవచ్చు, అంటే ఈ హ్యాండ్కి 2, ఆ హ్యాండ్కి 2 అలా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. సో గ్రాస్ వెయిట్ 38 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ పడుతుంది. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా నక్షి స్టైల్తో ఉన్న బ్యూటిఫుల్ కడాస్. మనకి అమ్మవారి రూపం పీకాక్, అమ్మవారి రూపం అండ్ పీకాక్,
సో ఈ రెండు రూపాలతోనే బ్యాంగిల్ అంతా రన్ అవుతుంది. అటు ఇటు మనకి ఇలా రూబీ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇంకా బ్యాంగిల్ గురించి చెప్పేది ఏం లేదండి, చాలా బాగుంది, మీకు కావాల్సినట్టు సైజెస్లో కస్టమైజ్ అవుతుంది. కొందరికి ఇక్కడ మాకు రూబీ కలర్ వద్దు, గ్రీన్ కలర్ కావాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. లేదా మాకు అక్కడ వైట్ కలర్ స్టోన్స్ కావాలి, నక్షీలో మేము వైట్ అయితే అన్నిటిపైకి యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్కరి థాట్ ప్రాసెస్, ఒకరి చాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. అలా ఏదైనా ఉన్నా కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 51 grams, నెట్ వెయిట్ వచ్చేసి 49 grams పడుతుంది. వన్ ఆఫ్ ద హెవీ కడాస్ కావాలి అంటే మనం ఒక్కటి వేసుకున్నా హ్యాండ్ నిండుగా కనిపించాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయవచ్చు. ఫస్ట్ అయితే మీకు కడాలో ఆ బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో, కంప్లీట్ ఇలా గోల్డెన్ లైన్స్ లాగా లీఫ్ ప్యాటర్న్తో వచ్చేసింది కావింగ్ అంతా కూడా. ఇప్పుడు మీకు స్క్రూ దగ్గర ప్యాటర్న్ చూపిస్తున్నాను. ఈ ప్యాటర్న్ చూడండి, స్క్రూ అటు ఇటు ఫ్లోరల్ ప్యాటర్న్ స్క్రూ ఇచ్చి మధ్యలో కూడా 3 flowers వచ్చేసాయి. ఈ ఫ్లవర్స్ మధ్యలో స్టోన్ ఏమో గ్రీన్ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా సీజర్స్, అక్కడక్కడ ఎమరాల్డ్స్ కనబడుతున్నాయి. హెవీగా ఉందండి ప్యాటర్న్, చూడగానే మనకి ఆ బ్రైడల్ లుక్ కావాలి, హెవీగా కనిపించాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఒక్కటి వేసుకున్నా కానీ మనం చాలా రాయల్గా, అంటే ఇమీడియట్ అటెన్షన్ వచ్చేస్తుంది అనమాట బ్యాంగిల్స్ పైకి, అంత హెవీగా ఉంది. సో మనకి ఇవంతా కూడా నాన్ కడా స్టైల్ అనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 68 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 48 grams. మీకు వెయిట్స్ అయితే ఇలా ఉన్నాయండి. సైజెస్ అదేం ఆలోచించొద్దు, జస్ట్ మీరు విజిట్ చేశారంటే మీకు ఏ సైజులో కావాలి, బికాస్ 2, 2, 2, 4 అలా ఉంటాయి కదా, మీకు ఏ సైజులో కావాలన్నా 100% కస్టమైజ్ అవుతాయి. కొందరికి ఏంటంటే ప్యాటర్న్ నచ్చి మాకు ఇక్కడ కలర్ఫుల్ స్టోన్స్ వద్దు, ఓన్లీ సీజర్స్ కావాలి అలా కూడా అడుగుతూ ఉంటారు. అకార్డింగ్ టు యువర్ చాయిస్ కస్టమైజ్ అయితే అయిపోతుంది. సో ఇందాక మెన్స్ బ్రేస్లెట్స్ అన్నాను కదా, నార్మల్గా మెన్స్ బ్రేస్లెట్ ఏంటండి, జనరల్గా ఉండే బ్రేస్లెట్స్ అండ్ అలాగే కడాస్ చూస్తుంటాం. కానీ ఇవి చూడండి, ఇవి ఎంత యూనిక్గా ఉన్నాయో. ఇవేంటంటే మీకు ఇక్కడ ఉన్న మెటల్ చూస్తున్నారు కదా, మనకి జనరల్గా ఇవేంటంటే కంప్లీట్ స్ట్రెచబుల్, అంటే ఎలాస్టిక్ లాగా కంప్లీట్ స్ట్రెచబుల్గా ఉంది, ఎవరి సైజ్కైనా వస్తుందండి. జస్ట్ మీరు ఇక్కడ మధ్యలో ఉన్న ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బెల్ట్కి వేరియేషన్ ఉంది కదా, మీరు అలా వచ్చారంటే చాయిస్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన లాగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి జాగ్వర్ స్టైల్ వచ్చేసింది, అంటే మనకి ఇక్కడ కూడా అంత స్టోన్ లుక్, కంప్లీట్ రోజ్ గోల్డ్ స్టైల్ అనమాట. మీకు ఈ ప్యాటర్న్లో అయితే మీకు ఏ కలర్ అంటే ఏ ఆల్ఫాబెట్ రావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. సీజర్స్ ఉన్నాయి, చుట్టూ గోల్డెన్, అంటే మనకి తెలిసిపోతాయండి ఇవి. కొందరు అనుకుంటారు ఇవి గోల్డెన్ తెలుస్తాయా, డౌట్ ఉంటుంది కదా వేసుకుంటే, అస్సలు కాదు, కంప్లీట్ క్లాసీ ఫినిష్ వచ్చేస్తుంది. అంటే మీరు ఒకసారి పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది, మీకు కావాల్సిన దేవుడి రూపం పెట్టుకోవచ్చు. కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, మీకు కావాల్సిన దేవుడి రూపం పెట్టుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ పెట్టుకోవచ్చు, కొందరు నేమ్ కావి చేపించుకుంటారు అలా అనమాట. సో ఇవేంటంటే మనకి గ్రాస్ వెయిట్ 25 grams వరకు ఉంటుంది, నెట్ వెయిట్ వచ్చేసి అన్నీ దాదాపు 6 grams వరకు ఉంటాయి. ఇందులో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, విజిట్ చేస్తే బెటర్, కంప్లీట్ కలెక్షన్ చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది చూడండి, ఇందాకంతా బ్లాక్స్లో చూపించాను కదండి. అలా కాకుండా మీకు డిఫరెంట్ కలర్లో కావాలంటే కూడా ఉంది అని తెలియడానికి బ్లూ పెట్టాను. చూడండి సేమ్ ప్యాటర్న్, మంచిగా ఎవరికైనా కంఫర్ట్ ఉంటుందండి. అంటే ఇవేమన్నా చిన్నగా దీనికి వచ్చాయి టైట్ అయిపోతుందా అని అస్సలు కాదు, ఎవరి హ్యాండ్కైనా కంఫర్ట్గా ఫిట్ అయిపోతుంది. సేమ్ మధ్యలో జాగ్వర్ స్టైల్ వచ్చేసింది, అంతా కూడా సీజర్స్ గోల్డెన్ ఫ్రేమ్తో అద్దరిపోయింది. చెప్పాను కదా మీకు కావాల్సిన దేవుడి రూపం పెట్టుకోవచ్చు అని, అందుకే మీకు ఒక ప్యాటర్న్ చూస్తున్నాను. ఇక్కడ ఓం ఇచ్చేసాం, అటు ఇటు స్టోన్స్ వచ్చాయి. మీకు ఏ దేవుడు కావాలన్నా, అంటే కొందరికి ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి రూపం, అమ్మవారి రూపంలో కావాలి, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి రూపం, అవి కూడా అయిపోతాయి, అలా కూడా చేయించుకోవచ్చు. ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది, మీకు నచ్చిన కలర్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్స్, రెగ్యులర్గా ఉండేవి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటాయి. ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేయండి ఈసారి బాయ్స్ కూడా ఏదైనా గోల్డ్లో తీసుకోవాలి అనుకుంటే. సో ఇవేంటంటే దాదాపు మనకి గ్రాస్ వెయిట్ 24-25 grams ఉంటాయండి, నెట్ వెయిట్ కూడా 6-5 grams లోపే అయిపోతాయి. మీరు ఇంకా తక్కువలో కావాలన్నా ఇంకా హెవీగా కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఎంత యూనిక్గా ఉన్నాయో, మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే బెటర్. ప్రతి ఒక్క బ్రాంచ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంటాము. ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.